అందరికీ నమస్కారం. హరప్ప నాగరికత, దీనిని సింధు నాగరికత అని కూడా అంటారు. భారతదేశంలో మొట్టమొదట ఏర్పడినటువంటి నాగరికత సింధు నాగరికత. అయితే ప్రాచీన ప్రపంచ నాగరికతలన్నీ కూడా నదీలోయ ప్రాంతాలలోనే ఏర్పడ్డవి. మానవ నాగరికతలన్నీ కూడా నదీలోయ ప్రాంతాలలో ఏర్పడ్డవి. ప్రపంచంలో మొట్టమొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత, ఆ తర్వాత ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికత. ప్రపంచంలో మొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత. మెసపటేమియా నాగరికత ఆసియా ఖండం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఏర్పడింది. ఆఫ్రికా ఖండంలో ఈజిప్టు నాగరికత, ఆసియా ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో సింధు నాగరికత, తర్వాత తూర్పు ప్రాంతంలో చైనా నాగరికత. మెసపటేమియా, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత, ఈ మూడు నాగరికతలు సింధు నాగరికతకు సమకాలీనమైనటువంటి నాగరికతలు. మెసపటేమియా అనగా మీనింగు రెండు నదుల మధ్య ప్రాంతము. ఈ మెసపటేమియా యూఫ్రటిస్, టైగ్రీస్ అనే రెండు నదీలోయ ప్రాంతాలలో ఏర్పడింది. తర్వాత ఈజిప్టు నాగరికత నైలు నది తీరాన ఏర్పడింది. చైనా నాగరికత హోయాంగ్హో నది తీరాన ఏర్పడింది. హరప్ప నాగరికత సింధు నది తీరాన ఏర్పడింది. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో సింధు నది తీరాన ఏర్పడినటువంటి నాగరికత సింధు నాగరికత. సింధు నది లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి ఆ నది పేరు మీదుగా దీనికి సింధు నాగరికత అని పేరు పెట్టడం అనేది జరిగింది. సింధు నాగరికత యొక్క నిర్మాతలు ద్రావిడులు అని చెప్పేసి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. అండ్ దెన్ ప్రాచీన భారతదేశ చరిత్ర ఆర్యుల రాకతోనే ప్రారంభమయ్యింది అని క్రీస్తు శకము 1922 సంవత్సరం వరకు కూడా చరిత్రకారులు భావిస్తూ వచ్చారు. ఈ సింధు నాగరికత బయటపడటానికంటే ముందు 1922 సంవత్సరం వరకు కూడా భారతదేశంలో మొట్టమొదటి నాగరికత మరియు అతి ప్రాచీన నాగరికత ఆర్య నాగరికత అని చెప్పి భావిస్తూ వచ్చారు చరిత్రకారులు. ఆ తర్వాత క్రీస్తు శకము 1921-1922 సంవత్సరంలో ఈ సింధు నాగరికత కనుగొనబడింది. ఎప్పుడైతే సింధు నాగరికత కనుగొనబడిందో ఆర్య నాగరికత కంటే ముందే భారతదేశంలో సింధు నాగరికత ఉన్నది, ప్రాచీన ప్రపంచ నాగరికతలకు సమకాలీనమైన నాగరికత అని చెప్పి చరిత్రకారులు భావించడం అనేది జరిగింది. ఈ సింధు నాగరికత ప్రాచీన ప్రపంచ నాగరికతలకు సమకాలీనమైనది. సింధు నాగరికతను కనుగొన్న సంవత్సరము క్రీస్తు శకము 1921-1922 సంవత్సరము. అయితే ఇది 10th సోషల్లో ఈ విధంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ పుస్తకాలలో ఈ విధంగా ఉంటుంది. 6th క్లాసు సోషల్కి వచ్చేసరికల్లా సింధు నాగరికత కనుగొన్న సంవత్సరము క్రీస్తు శకము 1922 సంవత్సరం అని ఉంటుంది. 6th క్లాస్ సోషల్ బుక్లో క్రీస్తు శకము 1922 సంవత్సరంలో సింధు నాగరికత కనుగొనబడింది అని ఉంటుందండి. అది ఎడ్జిటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో 1922ను ప్రామాణికంగా తీసుకోవాలి, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1921-22 సంవత్సరంలో సింధు నాగరికత కనుగొనబడిన విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. సింధు నాగరికత గురించి తెలుసుకోవటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు కేవలము పురావస్తు ఆధారాలు మాత్రమే ఉన్నవి. ఏ దేశ చరిత్ర తెలుసుకోవాలి అన్న ఆధారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర ఆధారాలు తెలుసుకోవాలన్నా, ఏ దేశ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా ఆధారాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఆ రెండు రకాలమైనటువంటి ఆధారాలలో ఒకటి గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. ఈ రెండు ఆధారాలలో పూర్తిగా నమ్మదగిన ఆధారాలు పురావస్తు ఆధారాలు. గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఆధారాలు నమ్మదగినవే,
కానీ అంత నమ్మదగినవి కావు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే రాజుల దగ్గర రాజులు కొంతమంది కవులను పోషిస్తారు. ఆ కవులు రాజుల దగ్గర ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలు రాస్తారు. అందులో ఆ రాజు గురించి కానీ ఆ రాజ్యం యొక్క పరిపాలన వ్యవహారాల గురించి కానీ కొంత అతియోశక్తులతో రాయడం అనేది సహజము. సో కాబట్టి గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఆధారాలు అంత నమ్మదగినవి కావు. పురావస్తు ఆధారాలు నమ్మదగిన ఆధారాలు. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు అంటే ఈ క్రింది ఆధారాలలో పూర్తిగా నమ్మదగిన ఆధారాలు ఏవి అని అంటాడు. పురావస్తు ఆధారాలు పూర్తిగా నమ్మదగినటువంటి ఆధారాలు. ఈ సింధు నాగరికతను మొట్టమొదటిగా కనుగొన్న ప్రాంతం ఎక్కడంటే సింధులోయ ప్రాంతంలో ఈ నాగరికతను కనుగొనడం అనేది జరిగింది. భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో సింధు నది ఉన్నది. ఆ సింధు నది లోయ ప్రాంతంలో ఈ నాగరికతను కనుగొన్నారు కాబట్టి ఈ సింధు లోయ నాగరికత అని దీనికి పేరు రావడం అనేది జరిగింది. మరియు ఈ సింధు లోయ నాగరికతను ఏమంటారు అంటే హరప్ప సంస్కృతి, హరప్ప నాగరికత అని అంటారు. సింధు నాగరికతను హరప్ప సంస్కృతి, హరప్ప నాగరికత అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ సింధు నాగరికత పట్టణ నాగరికత. అవిభక్త భారతదేశంలో ఈ నాగరికత బయటపడింది. ఈ నాగరికతకు సంబంధించిన పట్టణాలు బయటపడ్డవి. అవిభక్త భారతదేశము, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాను భారతదేశాన్ని కలిపితే అవిభక్త భారతదేశము అని పిలుస్తున్నాం. ఈ అవిభక్త భారతదేశంలో అనేక పట్టణాలు బయటపడ్డవి. కాబట్టి ఈ బయటపడిన పట్టణాలలో మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి పట్టణము హరప్ప పట్టణము. సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి పట్టణము హరప్ప పట్టణము. కాబట్టి ఈ సింధు నాగరికతను పట్టణ నాగరికత అంటారు. హరప్ప నగరాన్ని ఈ బయటపడిన పట్టణాలకు మూల నమూనాగా తీసుకున్నారు కాబట్టి ఈ నాగరికతను హరప్ప నాగరికత అని పేరు పెట్టడం అనేది జరిగింది. సింధు లోయ ప్రాంతంలో ఉద్భవించి ఆవిర్భవించింది కాబట్టి సింధు లోయ నాగరికత అన్నారు. మొట్టమొదటిసారిగా కనుగొనబడిన పట్టణము హరప్ప పట్టణము. ఈ నాగరికతకు హరప్ప నగరాన్ని మూలగా తీసుకున్నారు కాబట్టి హరప్ప నాగరికత అని చెప్పడం అనేది జరిగింది. అయితే కొందరు చరిత్రకారులు భారతదేశ చరిత్ర ఈ నాగరికతతోటే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సింధు లోయ నాగరికతను మూల భారతీయ నాగరికత అని చెప్పి కొంతమంది చరిత్రకారులు పిలవడం అనేది జరిగింది. సింధు నాగరికత సింధు నది లోయ ప్రాంతంలో ఉద్భవించింది కాబట్టి సింధు నాగరికత. మొట్టమొదటిసారిగా కనుగొనబడిన పట్టణం కాబట్టి హరప్ప నాగరికత. కొంతమంది చరిత్రకారులు భారతదేశ చరిత్ర ఈ నాగరికతతోటే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సింధు లోయ నాగరికతను మూల భారతీయ నాగరికత అని చెప్పి కొంతమంది చరిత్రకారులు భావించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ నాగరికత సింధు లోయ నాగరికత అంటేనే మనకు ప్రధానంగా రెండు పట్టణాలు ఉన్నవి. ఒకటి మోహంజోదారో, రెండు హరప్ప. హరప్ప మోహంజోదారో ఈ సింధు లోయ నాగరికతకు చెందిన ప్రధానమైనటువంటి పట్టణాలు. మరి హరప్ప మోహంజోదారో ప్రస్తుతం ఈ రెండు పట్టణాలు కూడా పాకిస్తాన్ దేశంలోనే ఉన్నవి. పాకిస్తాన్ దేశంలోని పంజాబు రాష్ట్రంలో రావి నది ఒడ్డున క్రీస్తు శకము 1921 సంవత్సరంలో హరప్ప పట్టణము కనుగొనబడింది. ప్రస్తుతము పాకిస్తాన్ దేశంలోని పంజాబు రాష్ట్రంలో రావి నది ఒడ్డున క్రీస్తు శకము 1921 సంవత్సరంలో హరప్ప పట్టణము కనుగొనబడింది. హరప్ప పట్టణానికి త్రవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే దయారాం సహాని అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు. కేవలము హరప్ప పట్టణంలో జరిగినటువంటి త్రవ్వకాలకు మాత్రమే నాయకత్వం వహించడం అనేది జరిగింది. రెండవ పట్టణము మోహంజోదారో. ఈ మోహంజోదారో అనే పట్టణము ప్రస్తుతము పాకిస్తాన్ దేశంలోని సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో సింధు నది ఒడ్డున క్రీస్తు శకము 1922 సంవత్సరంలో కనుగొనబడింది. మోహంజోదారో అనేది ఒక పట్టణం. ఈ పట్టణము ప్రస్తుతము పాకిస్తాన్ దేశంలో సింధు రాష్ట్రంలో ప్రావిన్స్ అన్న రాష్ట్రం అన్న ఒకటే సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో సింధు నది ఒడ్డున క్రీస్తు శకము 1922 సంవత్సరంలో కనుగొనబడింది.
ఈ మోహంజోదారో పట్టణం యొక్క త్రవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి అంటే ఆర్ డి బెనర్జీ అధ్యక్షతన దీని త్రవ్వకాలు జరిగినవి. టోటల్గా తీసుకున్నట్లయితే సింధు నాగరికత త్రవ్వకాలకు నాయకత్వం వహించింది సర్ జాన్ మార్షల్, లేదు సింధు నాగరికతను కనుగొన్న వ్యక్తి సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతను కనుగొన్నాడు. కేవలము హరప్ప పట్టణంలో జరిగిన త్రవ్వకాలకు మాత్రమే దయారాం సాహ్ని, మోహన్జోదారోలో జరిగిన త్రవ్వకాలకు మాత్రము ఆర్డి బెనర్జీ నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఇవే కాకుండా మరో రెండు పట్టణాలు చనుహుదారో కోట్ దిజీ అనే రెండు పట్టణాలు, చనుహుదారో కోట్ దిజీ అనే రెండు పట్టణాలు ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోనే సింధు ప్రావిన్స్లో సింధు నది తీరంన కనుగొనబడినవి. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్స్లో సింధు నది తీరాన చనుహుదారో కోట్ దిజీ అనే పట్టణాలు కూడా బయటపడ్డేవి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే చనుహుదారో అనే పట్టణము ఈ ప్రాంతంలో కనుగొనబడింది, ఈ ప్రాంతంలో బయటపడింది. ఎక్కడ బయటపడింది? సింధు రాష్ట్రము, సింధు రాష్ట్రంలో బయటపడింది. కోట్ దిజీ అనే పట్టణం బయటపడిన ప్రాంతము సింధు రాష్ట్రము. లేదు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ నదిలో ఏ నది తీరాన ఏ పట్టణం బయటపడింది అనే విషయాన్ని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా అడుగుతుంటాడు. ఉదాహరణకు హరప్ప పట్టణము ఈ నది తీరాన కనుగొనబడింది, హరప్ప పట్టణము ఈ నది తీరాన బయటపడింది, రావి నది తీరాన బయటపడింది. చనుహుదారో అనే పట్టణము ఈ నది తీరాన బయటపడింది, సింధు నది తీరాన బయటపడింది. మోహెంజోదారో అనే పట్టణము ఈ నది తీరాన కనుగొనబడింది, సింధు నది తీరాన, సింధు నది తీరాన కనుగొనబడింది. ఇలా ఏ నది తీరాన ఏ పట్టణం బయటపడింది అని అడుగుతాడు. ఎక్కువగా గతంలో అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే రావి నది తీరాన బయటపడిన పట్టణం ఏది? హరప్ప. లేదు హరప్ప నగరము ఏ నది తీరాన, హరప్ప నగరము ఏ నది తీరాన కనుగొనబడింది అంటే రావి నది తీరాన కనుగొనబడింది. ఆ తర్వాత సింధు నాగరికత పాకిస్తాన్లో బయటపడింది, భారతదేశంలో బయటపడినవి రెండు పట్టణాలు. సింధు నాగరికత అంటేనే పట్టణ నాగరికత. ఈ పట్టణ నాగరికతకు సంబంధించిన పట్టణాలు అవిభక్త భారతదేశంలో బయటపడ్డవి. భారతదేశము రెండుగా విభజింపబడింది, పాకిస్తాను ఇండియాగా రెండు భాగాలుగా విభజింపబడింది. కాబట్టి కొన్ని పట్టణాలు పాకిస్తాన్లో కనుగొనడం అనేది జరిగింది. అయితే పంజాబులు రెండున్నాయండి, భారతదేశంలో పంజాబ్ ఉన్నది, పాకిస్తాన్ దేశంలో పంజాబ్ ఉన్నది. భారతదేశంలోని పంజాబ్లో లాహోర్ అనే పట్టణం ఉన్నది, పాకిస్తాన్ దేశంలోని పంజాబ్లో లాహోర్ అనే పట్టణం ఉన్నది. భారతదేశంలో హైదరాబాద్ ఉన్నది, పాకిస్తాన్లో హైదరాబాద్ ఉన్నది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో పంజాబ్, పాకిస్తాన్లో పంజాబ్, పాకిస్తాన్లోని పంజాబ్లో ఏ రాష్ట్రము ఏ పట్టణం బయటపడింది? హరప్ప పట్టణం బయటపడింది. మరి భారతదేశంలోని పంజాబ్లో సింధు నాగరికతకు సంబంధించిన ఏ పట్టణం బయటపడింది? రూపార్ అనే పట్టణము బయటపడింది. భారతదేశంలో పంజాబు ప్రావిన్స్లో బయటపడిన పట్టణం పేరేంది? రూపార్ అనే పట్టణము. అలాగే హర్యానా, అలాగే హర్యానా అనే రాష్ట్రం, హర్యానా రాష్ట్రంలో మూడు పట్టణాలు బయటపడినవి. ఒకటి బన్వాలి, రెండు రాఖీ గర్హి, మూడు మిఠాతల్. మిఠాతల్ అనే ప్రాంతాలు హర్యానాలో ఏమేం బయటపడాయి? బన్వాలి, రాఖీ గరి, మిఠాతల్ అనే ప్రాంతాలు బయటపడినవి. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో కాళీబంగన్, రాజస్థాన్ రాష్ట్రంలో ఏం బయటపడింది? కాళీబంగన్ అనే ప్రాంతము బయటపడింది. తర్వాత ఉత్తరప్రదేశ్లోని మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలంగీర్పూర్ అనే పట్టణము కనుగొనబడింది. ఉదాహరణకు చూడండి సార్, సింధు నాగరికతకు సంబంధించిన మీరట్ అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో బయటపడింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలంగీర్పూర్ అనే ప్రాంతము ఎక్కడ బయటపడింది అంటే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలంగీర్పూర్ అనేది బయటపడింది. మనకు మీరట్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది అంటే నిజమైన సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే మీరట్లో ప్రారంభమైంది. సింధు నాగరికతకు చెందిన అలంగీర్పూర్ అనే పట్టణము ఎక్కడ బయటపడింది? మీరట్లో కనుగొనబడింది. అలాగే గుజరాత్ రాష్ట్రంలో బయటపడినటువంటి ప్రాంతాలు లోథాల్,
దోల్వీరా, రంగాపూర్, సర్కోట్టడా అనే ప్రాంతాలు గుజరాత్ రాష్ట్రంలో బయటపడ్డవి. గుజరాత్లో ఏం బయటపడి లోథాల్, దోల్వీరా, రంగాపూర్, సర్కోట్టడా అనే ప్రాంతాలు గుజరాత్లో బయటపడినవి. పంజాబ్ రాష్ట్రంలో రూపారు, హర్యానాలో బన్వాలి, రాఖీగరి, మిఠాతల్, రాజస్థాన్లో కాలీబంగన్, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలంగీర్పూర్, గుజరాత్ రాష్ట్రంలో లోథాల్, దోల్వీరా, రంగాపూర్, సర్కోట్టడా అనే ప్రాంతాలు బయటపడ్డవి. ఈ ప్రాంతాల గురించి ఎగ్జామ్లో డిఎస్సిలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే, సింధు నాగరికతకు చెందిన రంగాపూర్ అనే పట్టణము ఈ ప్రాంతంలో బయటపడింది, గుజరాత్ రాష్ట్రంలో బయటపడింది. సింధు నాగరికతకు చెందిన రూపార్ అనే పట్టణము ఎక్కడ బయటపడింది, పంజాబ్ ప్రావిన్స్లో బయటపడింది. సింధు నాగరికతకు చెందిన కాళీబంగన్ అనే ప్రాంతము, సింధు నాగరికతకు చెందిన కాళీబంగన్ అనే ప్రాంతము కనుగొనబడిన రాష్ట్రము రాజస్థాన్ రాష్ట్రంలో. సింధు నాగరికతకు చెందిన సర్కోట్టడా అనే ప్రాంతము బయటపడినటువంటి ప్రాంతము గుజరాత్ రాష్ట్రంలో బయటపడింది. మిఠాతల్ అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో కనుగొనబడింది, హర్యానా రాష్ట్రంలో మిఠాతల్ అనే ప్రాంతము కనుగొనబడింది. ఇలా పంజాబ్ రాష్ట్రంలో రూపారు, మనకు పంజాబు పైన ఉంటుంది, భారతదేశంలో అన్నిటికంటే పైన పంజాబ్ రాష్ట్రం అనేది ఉంటుంది, జమ్మూ కాశ్మీరం తర్వాత పంజాబ్ రాష్ట్రం ఉంటుంది. పంజాబ్ రాష్ట్రంలో ఏం బయటపడిందండి, రూపార్ అనే పట్టణము బయటపడింది. పంజాబ్ కింద ఏముంటుంది అంటే హర్యానా అనే రాష్ట్రం ఉంటుంది. హర్యానా రాష్ట్రంలో మూడు పట్టణాలు బయటపడ్డాయి, ఒకటి బన్వాలి, రెండు రాఖీగరి, మూడు మిఠాతల్. ఎడ్జీటి వాళ్ళైతేనేమో బన్వాలి ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతేనేమో రాఖీగరి, మిఠాతల్ అనే రెండు ప్రాంతాలను గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ రాజస్థాన్ రాష్ట్రంలో కాళీబంగన్ అనే ప్రాంతం బయటపడింది. ఉత్తరప్రదేశ్లో మీరట్ అనే ప్రాంతంలో అలంగీర్పూర్ అనే పట్టణం కనుగొనబడింది. గుజరాత్ రాష్ట్రంలో మటుకు నాలుగు పట్టణాలు బయటపడ్డవి, అందులో లోథాల్, ధోల్వీరా, రంగాపూర్, సర్కోట్టడా అనే ప్రాంతాలు మొదలుగున్నవి. ఈ సింధు నాగరికతను మూడు దశలుగా విభజించడం అనేది జరిగింది. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రోమిల్లా థాపర్ హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. వారు ఈ సింధు నాగరికత మీద పరిశోధన చేసి ఈ సింధు నాగరికత యొక్క కాలాన్ని మూడు భాగాలుగా ఆమె అంచనా వేయడం అనేది జరిగింది. ఒకటి పూర్వదశ, రెండు పరాకాష్ఠ దశ, మూడు తుది దశ అని చెప్పి మూడు భాగాలుగా ఆమె ఈ నాగరికతను విభజించడం అనేది జరిగింది. సింధు నాగరికతకు చెందిన పూర్వదశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే, క్రీస్తు పూర్వము నాలుగవ సహస్రాబ్ది నుండి క్రీస్తు పూర్వము 2600 వరకు. పూర్వపు దశ, క్రీస్తు పూర్వము నాలుగవ సహస్రాబ్ది నుండి క్రీస్తు పూర్వము 2600 సంవత్సరాల వరకు. రెండవది పరాకాష్ఠ దశ, క్రీస్తు పూర్వము 2600 నుండి క్రీస్తు పూర్వము 1900 సంవత్సరాల వరకు. ఇది పరాకాష్ఠ దశ, ఉన్నత ఉచ్చ స్థితి, ఉచ్చ దశ అని కూడా చెప్తాం. తుది దశ, క్రీస్తు పూర్వము 1900 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము 1750 సంవత్సరం వరకు ఈ నాగరికత తుది దశ అని చెప్తాం. పూర్వదశ క్రీస్తు పూర్వం 4వ సహస్రాబ్ది నుండి క్రీస్తు పూర్వం 2600 వరకు. పరాకాష్ఠ దశ, క్రీస్తు పూర్వం 2600 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల వరకు. మూడవ దశ, తుది దశ, క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు ఈ నాగరికత ఉండింది. తర్వాత లోథాల్, కాళీబంగన్, సర్కోట్టడాలో లభించినటువంటి వస్తువులు కార్బన్ C14 వలన ఈ నాగరికత యొక్క కాల నిర్ణయానికి ఉపయోగపడుతుంది. కేవలము సింధు నాగరికత గురించి తెలుసుకోవాలంటే మనకు పురావస్తు ఆధారాలు మాత్రమే ఉన్నవి. సింధు నాగరికత గురించి తెలుసుకోవాలంటే మనకు పురావస్తు ఆధారాలు మాత్రమే ఉన్నవి. అయితే ఇక్కడ లోథాలు, కాళీబంగన్, సర్కోట్టడాలో కొన్ని పురాతనమైన వస్తువులు లభించినాయి. వాటిల్లో కార్బన్ 14 అనేది ఉంటుంది. అవి కాల నిర్ణయానికి ఉపయోగపడుతుంది. కాల నిర్ణయాన్ని క్రీస్తు పూర్వము 2400 సంవత్సరంగా సూచించడం అనేది జరిగింది.
ఈ నాగరికత ఒక ఉచ్చ స్థితి, చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత బాగా వృద్ధిల్లినటువంటి కాలము అంటాం, దాన్ని ఉచ్చ దశ అని కూడా చెప్పేస్తాం. క్రీస్తు పూర్వము 2300 సంవత్సరం నుంచి 1750 సంవత్సరం వరకు, ఈ నాగరికత ఉచ్చ స్థితిలో ఉంటుంది. సింధు నాగరికత అనేది పట్టణ నాగరికత, చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ నాగరికతలోనే తొలి నగరీకరణ జరిగింది. ఈ నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత. ఈ మూడు నాగరికతలు కూడా పట్టణ నాగరికతలు కావు, కేవలము సింధు నాగరికత మాత్రమే పట్టణ నాగరికతగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నగరాలన్నింటిలోనూ ఏకవిధ నిర్మాణ పద్ధతి కనిపిస్తుంది. సింధు నగరాలలో బయటపడినటువంటి నిర్మాణాలు మొత్తం కూడా ఏకవిధ నిర్మాణ పద్ధతి, కనిపించడం అనేది జరిగింది. ఇండ్ల నిర్మాణానికి కాల్చిన ఇటుకలతో జరిగేది, ఈ కాల్చిన ఇటుకలతో ఇండ్ల నిర్మాణం అనేది వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని వెల్లడిస్తుంటుంది. తర్వాత కాల్చిన ఇటుకలను పెట్టేవాళ్ళు పైనంగా తాపడం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా సింధు ప్రజలు తమ ఇండ్ల నిర్మాణానికి వేటిని ఉపయోగించారు అంటే కాల్చిన ఇటుకలను ఉపయోగించి ఇండ్ల నిర్మాణము జరిగింది. బాగా ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణము ఈ నాగరికత యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు ఏదో సమ్ గ్రూప్స్లలో, సింధు నాగరికత యొక్క విశిష్ట లక్షణము బాగా ప్రణాళికబద్ధమైన పట్టణ నిర్మాణము. రెండవది కూడా వస్తుందండి, ప్రాచీన ప్రపంచ నాగరికతలకు లేని మరొక విశిష్టమైన లక్షణము మురుగునీటి పారుదల కేవలం సింధు నాగరికతకు మాత్రమే ఉన్నది, అదే డ్రైనేజీ సిస్టమ్ అని చెప్పేస్తాం. సింధు నాగరికత విశిష్ట లక్షణం అంటే ఫస్ట్ పాయింట్ పట్టణ నాగరికత, దాని తర్వాత ప్రాచీన ప్రపంచ నాగరికతలకు లేనటువంటి మరొక విశిష్ట లక్షణం ఏంది అంటే మురుగునీటి పారుదల ఉన్నది, అదే దాన్ని మనము డ్రైనేజీ వాడకము అని చెప్పేస్తాం. అయితే సింధు నాగరికత ఇండ్ల నిర్మాణము కేవలము ధోల్ వీరా అనే పట్టణములో రాతిని ఉపయోగించినటువంటి కట్టడాలు బయటపడ్డవి. కట్టడాలలో రాతిని ఉపయోగించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డవి అంటే ధోల్ వీరా అనే ప్రాంతంలో, ధోల్ వీరా అనే పట్టణంలో రాతి వాడకం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ భవనాలను ఎత్తైన ప్రదేశాలలో, పౌరుల నివాసాలు తూర్పున పల్లపు ప్రాంతాలలో నిర్మించడం అనేది జరిగింది. బాగా ప్రణాళికబద్ధమైన పట్టణ నిర్మాణం, ఈ పట్టణాలు అనేది ఒక పూసల చట్రంలో బంధింపబడి ఉన్నదా అన్నట్లుగా పట్టణ నిర్మాణము జరిగేది. స్క్వేర్ టైప్లో ఉండేది. పశ్చిమాన ఒక మెరక ప్రాంతం ఉండేది, ఆ మెరక ప్రాంతం మీద ఒక కోట నిర్మించేవాళ్ళు, అది అందులో మొత్తం కూడా ప్రభుత్వ భవనాలు ఉండేవి. మరి సామాన్యుల యొక్క, పౌరుల యొక్క, ప్రజల యొక్క నివాసాలు తూర్పు వైపున పల్లపు ప్రాంతాలలో, పౌరుల నివాసాలు పశ్చిమ వైపున మెరక ప్రాంతంలో కోట, ప్రభుత్వ భవనాలు అనేవి నిర్మించబడినవి. ఆ తర్వాత సింధు నాగరికతలో గుర్రపు ఎముకలు బయటపడినటువంటి ప్రాంతము సర్కోట్ తడ. అయితే ఇక్కడ సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం, కానీ గుర్రపు అవశేషాలు ఎక్కడ బయటపడ్డవి, సర్కోటడ అని చెప్పడం జరుగుతుంది. అయితే బహుశా ఇవి కంచెర గాడిద ఎముకలై ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సర్కోటడలో గుర్రపు ఎముకలు లభించినవి, బయటపడినవి అని ఉంటుంది, కానీ అవి గుర్రపు ఎముకలు కావండి, అది బహుశా కంచెర గాడిద ఎముకలై ఉండొచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మరియు సింధు ముద్రలలో ఒకటి పులి బొమ్మ కూడా బయటపడడం అనేది జరిగింది, అంటే సింధు ప్రజలకు పులి అనే జంతువు కూడా తెలుసు. మురుగునీటి పారుదల సౌకర్యము ప్రపంచంలో ఏ ప్రాచీన నగరంలో లేదు, కేవలము ఒక సింధు నాగరికతకు మాత్రమే ఈ మురుగునీటి పారుదల సిస్టమ్ ఉన్నది. ప్రతి వీధిలో ఇటుకలతో మురుగునీటి కాలువలను నిర్మించారు, ప్రతి వీధిలో మురుగునీటి కాలువలు ఉండేవి, ప్రతి ఇంటిలో ఒక బావి ఉండేది,
ఆ వేస్టేజ్ వాటర్ మొత్తం కూడా గొట్టాల ద్వారా వచ్చి వీధిలో ఉన్నటువంటి మురుగునీటి కాల్వలో కలిసేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరిగింది. మరి ప్రపంచంలో ఏ నాగరికత కూడా లేనట్టు మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మురుగునీటి పారుదల, అదే డ్రైనేజీ సిస్టమ్ అంటున్నాము. ఆ డ్రైనేజీ సిస్టమ్ అనేది ఒక సింధు నాగరికతకు మాత్రమే పరిమితమైనది. వీధుల మధ్యలో ఒక కాల్వలాగా తీసి ఇటుకలతోటి డ్రైనేజీ కాల్వను నిర్మించేవారు. అక్కడక్కడ ఈ మాన్యు హోల్స్ అనేవాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడక్కడ మాన్యు హోల్స్ను ఏర్పాటు చేశారు. అంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తినప్పుడు మనుషులు అనేవాళ్ళు అందులోకి దిగి దాన్ని ఆ డ్రైనేజీని బాగు చేయడానికి మాత్రము ఉపయోగించుకోవడం అనేది జరిగింది. హరప్ప మోహంజోదారో నగరాలు ఒకదానికి ఒకటి లంబకోణములో ఖండించుకునే విధంగా ఉన్నవి. బహుశా హరప్ప అనేమో పంజాబ్లో ఉంటుంది, మోహంజోదారో అనేమో సింధు రాష్ట్రంలో ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం ఎంత అంటే 600 మైళ్ళ దూరం ఉంటుంది. హరప్పకు మోహంజోదారోకు మధ్య దూరము 600 మైళ్ళు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ సింధు నాగరికతలో రెండు ప్రముఖమైన నగరాలు. ఈ రెండు నగరాలు ఎలా నిర్మించబడిరు అంటే ఒకదానికి ఒకటి లంబకోణములో ఖండించుకునే విధానంగా ఈ నగరాలు అనేవి ఉన్నవి. హరప్ప మోహంజోదారో నగరాలలో వీధులన్నీ కూడా ఒకదానికొకటి లంబకోణంలో ఖండించుకునేటట్టుగా ఉండేది. తర్వాత పొడవైనటువంటి రహదారులు, వీధులు, వాటి మధ్యన చతురస్రాకారపు పేటలు అనేవి మనకి ఈ రెండు నగరాలలో కనిపించడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన వీధులు, సింధు నాగరికతలో ప్రధానమైన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేది. ప్రధానమైన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినవి. ఉపవీధులు అనేవి తూర్పు నుంచి పడమరలుగా, ఉపవీధులు అనేవి తూర్పు నుంచి పడమరలుగా ఉపవీధులు ఉన్నవి. మోహంజోదారో పొరలలో మృతుల దిబ్బ, స్నానాల వాటిక అనేది బయటపడింది. మోహంజోదారోలో ఏమేం బయటపడేవి అంటే మోహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. మోహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. మోహంజోదారోలో మహాస్నాన వాటిక బయటపడింది. మహాస్నాన వాటిక దీన్ని గ్రేట్ బాత్ అని కూడా చెప్తాం. గొప్ప స్నాన వాటిక, మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్, గొప్ప స్నాన వాటిక అని చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఈ గొప్ప స్నాన వాటిక 39 మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతులో ఉంటుంది. 39 × 23 × 8 అని ఇస్తాడండి దీని కొలతలు. అక్కడ మోహంజోదారోలో గొప్ప మహాస్నాన వాటిక అనేది బయటపడింది. స్నాన వాటికను అడుగు భాగము జిప్సము, బిటుమెన్ అనే పదార్థాలతోటి దీన్ని తాపడం చేయడం అనేది జరిగింది. దీనికి ఈ గ్రేట్ బాత్కు ఉత్తరం వైపున, దక్షిణం వైపున లోపలికి దిగటానికి మెట్లు అనేవి ఉండేవి. నైరుతి మూలలో తూము ఉండేది. నైరుతి మూలలో తూము అనేది ఉండింది. ఈ కొలను చుట్టూ కూడా 2 అంతస్తులలో భవనాలు ఉన్నవి. ఈ కొలనులో దేనికి ఉపయోగించారు ఈ కొలను అంటే బహుశా మతపరమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు, మతపరమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ కొల గ్రేట్ బాత్లోకి పోయి స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి దాని పక్కన ఉన్నటువంటి రూముల్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఉపయోగించుకునే వాళ్ళు. ఆ తర్వాత తక్కువ విస్తీర్ణంలో కార్మికుల నివాసాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మోహంజోదారోలో పెద్ద ధాన్యాగారాలు బయటపడినవి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 6th క్లాసు సోషల్లో హరప్పాలో ధాన్యాగారాలు బయటపడ్డవి అని ఉంటుంది. గొప్ప ధాన్యాగారము మోహంజోదారోలో గొప్ప ధాన్యాగారం. హరప్పాలో ఇంటర్మీడియట్ పుస్తకంలో ఏముంటుందంటే హరప్పాలో 2 వరుసలలో 6 ధాన్యాగారాలు అని ఉంటుంది. దీని మీద కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి వినండి. 6th క్లాస్ సోషల్లో హరప్పాలో ధాన్యాగారము బయటపడింది అని ఉంటుంది. ఇంటర్మీడియట్ పుస్తకంలో హరప్పాలో 2 వరుసలలో 6 ధాన్యాగారాలు బయటపడ్డవి అని ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకంలో మోహెంజోదారోలో పెద్ద ధాన్యాగారము బయటపడింది, గొప్ప ధాన్యాగారము మోహెంజోదారోలో బయటపడింది అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి మోహంజోదారో అంటే అర్థమైందండి సింధు భాషలో మృతుల దిబ్బ.
ఇది ఎన్ని పొరలలో బయటపడింది? ఏడు పొరలలో బయటపడింది. చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికతలో ఏమేమి బయటపడ్డవి అంటే, మోహంజోదారు అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. ఇది ఒకదాని మీద ఒకటి ఏడు పొరలలో బయటపడింది. మరియు ఈ పట్టణంలో కంచుతో పోత పోసిన నాట్య కత్తి విగ్రహము బయటపడింది. మోహంజోదారోలో కంచుతో చేసిన నాట్య కత్తి విగ్రహము బయటపడింది. హరప్పాలో ధాన్యాగారాలు, కార్మికుల నివాసాలు చాలా ఇంపార్టెంట్. కార్మికుల నివాసాలు ఎక్కడ బయటపడ్డవి? నేను గతంలో చెప్పాను కార్మికుల నివాసాలు అని. హరప్పా మోహంజోదారో అని ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అది ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉంటుంది, అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం సంబంధించి ఉంటుంది. ఇది మళ్ళీ హరప్పాలో ధాన్యాగారాలు ఉన్నవి, కార్మికుల నివాస భవనాలు ఉన్నవి అని బయటపడినవి. ఇది రైట్ ఆన్సర్ కిందికి వస్తుంది. ఆ తర్వాత రాతితో మలిచిన నటరాజ విగ్రహము ఎక్కడ బయటపడింది? హరప్పాలో. నాట్య కత్తి విగ్రహము రాగితో చేసిన నాట్యకత్త, రాగితో చేసిన నాట్యకత్త విగ్రహము మోహంజోదారోలో. రాతితో మలిచిన నటరాజ విగ్రహము హరప్పాలో బయటపడింది. ఈ నాగరికత వృద్ధి దశలో తెగ నాయకులు ఒక సంకీర్ణ వ్యవస్థగా ఏర్పడి పాలన చేసి ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సింధు నాగరికత పాలకులు అనేవాళ్ళు ఎవరు అని చెప్పేస్తాం. ఇక్కడ సింధు నాగరికత యొక్క పాలకులు ఎవరు అనే దాని మీద లేదండి. దీని మీద క్లారిటీ ఏముందంటే, సింధు నాగరికత యొక్క వృద్ధి దశలో దీనిని ఎవరు పరిపాలించారంటే, తెగ నాయకులు ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడి వారే పరిపాలన చేసి ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సింధు ప్రజలది కుటుంబ వ్యవస్థ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. సింధు ప్రజలది మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అంటే ఏంటంటే, కుటుంబ పెద్ద తల్లి, కుటుంబ పెద్ద తల్లి ఉంటుంది. సో కాబట్టి దీనిని ఏమన్నాము, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతాడు, సింధు నాగరికత ప్రజలది కుటుంబ, సింధు నాగరికత ప్రజల యొక్క కుటుంబ వ్యవస్థ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని నాగరికతలకు కూడా కుటుంబ వ్యవస్థ పితృస్వామిక కుటుంబ వ్యవస్థనే కొనసాగింది. కేవలము ఒక సింధు నాగరికతలో మాత్రమే కుటుంబ వ్యవస్థ మాతృస్వామికమైన కుటుంబ వ్యవస్థ జరిగింది. అంటే కుటుంబ పెద్ద ఎవరు ఉండేవారు? తల్లి ఉండేది. కాబట్టి కుటుంబ పెద్ద తల్లి ఉండే దాన్ని ఏమన్నాము, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత సింధు నాగరికత నిర్మాతలు ద్రావిడులు అని చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సింధు నాగరికత యొక్క నిర్మాతలు ద్రావిడులు అని చెప్పి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా ఉన్నది. మరి సింధు నాగరికత యొక్క జనాభాలో నాలుగు రకాల పీపుల్స్ ఉండేవాళ్ళు. సింధు నాగరికత జనాభాలో నాలుగు రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి ప్రోటో ఆస్ట్రలాయిడు, ప్రోటో ఆస్ట్రలాయిడ్. రెండవది మెడిటరేనియన్, మెడిటరేనియన్ అనేవారు. మూడవది మంగోలాయిడ్ అనే జాతి, మూడవది మంగోలాయిడ్ అనే జాతి. నాలుగవది ఆల్ఫినాయిడ్, నాలుగవది ఆల్ఫినాయిడ్. సింధు నాగరికతలో ఎన్ని జాతులు ఉన్నవి అంటే, నాలుగు రకాల జాతులు ఉన్నవి. సింధు నాగరికత ప్రజలలో నాలుగు జాతులు ఉన్నవి. నెంబర్ వన్ పాయింట్ ఏంది, నెంబర్ ఫస్ట్ జాతి ఏంది అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవారు. రెండవది మెడిటరేనియన్ జాతికి చెందినవారు. మూడవది మంగోలాయిడ్ జాతికి చెందినవారు. నాలుగవది ఆల్ఫినాయిడ్ జాతికి చెందినవారు. అయితే మనకి ఎగ్జామ్లో ఈ క్రింది జాతులలో సింధు నాగరికతకు సంబంధం లేని జాతిని గుర్తించుము, లేదా ఈ క్రింది సింధు ప్రజలలో సింధు ప్రజలకు జాతికి సంబంధం లేని దాన్ని గుర్తించము, సింధు ప్రజల జాతిని గుర్తించమని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి మనం దీన్ని ఒక మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సింధు ప్రజలు నాలుగు రకాల జాతులతో ఉన్నారు. ఫస్ట్ వన్ ఏంటండి, ప్రోటో ఆస్ట్రలాయిడ్. సెకండ్ వన్ ఏముంది, మెడిటరేనియన్. మూడవది ఉన్నది మంగోలాయిడ్, నాలుగవది ఉన్నది ఆల్ఫినాయిడ్ అనేది జాతులు. మరి సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయంతో పాటుగా వాణిజ్యాన్ని కూడా చేసేవారు. ఇతర చేతి పనులు, పశుపోషణ కూడా నిర్వహించేవారు. కానీ సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏమున్నది, వ్యవసాయం అనేది సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి.
ఇతర తర్వాత వాణిజ్యం చేసేవారు, ఇతర చేతి పనులు, పశుపోషణ కూడా నిర్వహించే వాళ్ళు. మరి సింధు ప్రజలు సేద్యం చేయటానికి గొర్రు లాంటి పరికరాన్ని ఉపయోగించారట. గొర్రు లాంటి పరికరాన్ని ఉపయోగించారు. ఎందుకు అంటే అప్పుడు సింధు నాగరికతలో నాగటి చాలులు బయటపడినటువంటి ప్రాంతము కాళీబంగన్. నాగలతోటి దుక్కిదున్నటువంటి చాలు ఎక్కడ బయటపడ్డవి అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని కాళీబంగన్లో ఈ దుక్కిదున్న చాలు ఒకటి మాత్రం బయటపడింది. కానీ వాళ్ళు ఎందుకంటే సింధు నది యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఆ సింధు నది నిండుగా ప్రవహించుకొని పోవడం వల్ల మెత్తటి మట్టిని సారవంతంగా మేట వేసుకొని పోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ మెత్తటి మట్టిని గొర్రు వంటి ఒక పరికరాన్ని ఉపయోగించి ఆ సేద్యం చేయడానికి దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ముఖ్య పంటలు, సింధు ప్రజలు పండించినటువంటి ముఖ్య పంటలు గోధుమ, బార్లీ, తృణధాన్యాలు, జొన్నలు, నువ్వులు, పత్తి, వరి, ఖర్జూరం మొదలగునవి. సింధు ప్రజలు పండించిన పంటలు గోధుమ పంట పండించారు, బార్లీ, తృణధాన్యాలు, జొన్నలు, నువ్వులు, పత్తి, వరి, ఖర్జూరము, ఆవాలు మొదలగు పంటలను పండించారు. ఇంకొకటి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తి పంటను పండించింది సింధు ప్రజలు. పత్తి పంటను పండించింది సింధు ప్రజలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరి పంటను పండించింది సింధు ప్రజలు. ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తి పంటను పండించింది, వరి పంటను పండించింది కేవలము సింధు ప్రజలు మాత్రమే. పత్తి పంటను, వరి పంటను పండించడం అనేది జరిగింది. తర్వాత వీరు పెంచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి జంతువులు ఎద్దు, దున్నపోతు, గొర్రె, మేక, కుక్క, ఆవు, ఒంటె, పంది, పిల్లి మొదలగు జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. అయితే మనకు కొన్ని కొన్ని పుస్తకాలలో అక్కడక్కడ ఆవు తెలియదు అంటారు. ఆవు తెలియదండి కాదు, ఆవు కూడా వీళ్ళ దగ్గర ఉంది, కాకపోతే ప్రధానమైన జంతువు కాదు. కానీ వీళ్ళకు ప్రధానమైన జంతువు ఏంటంటే మూపురం గల ఎద్దు. సింధు ప్రజలకు ప్రధానమైనటువంటి జంతువు మూపురము గల ఎద్దు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎద్దు, దాని తర్వాత దున్నపోతు, తర్వాత గొర్రె, మేక, కుక్క, ఆవు, ఒంటె, పంది, పిల్లి మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. ఖడ్గమృగము, పెద్ద పులి, వానరము, ఎలుగుబంటి మొదలగు జంతువులు కూడా వీరికి తెలుసు. ఖడ్గమృగము, పెద్ద పులి, వానరము, ఎలుగుబంటి మొదలగు జంతువులు తెలుసు. కొన్ని జంతువులను మచ్చ చేసుకున్నారు, మరికొన్ని జంతువులు కూడా వీరికి. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బెట్టు. సింధు ప్రజలకు తెలియని జంతువు, తెలియని జంతువు ఏది? గుర్రం, తెలియని జంతువు. తర్వాత సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము. సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము, తెలియని జంతువు గుర్రము, తెలియని లోహము ఇనుము. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రెండిటిలో ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాదాపు ఆల్మోస్ట్గా అడుగుతూ ఉంటాడు. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం గురించి తెలియదు. ఇంతకుముందు చెప్పాను సర్కోటడాలో గుర్రపు అవశేషాలు బయటపడ్డవి అని చెప్పాను. అది చరిత్రకారులు ఏమన్నారంటే గుర్రపు అవశేషాలు కావవి, బహుశా కంచరగాడిద అవశేషాలు అయి ఉండవచ్చు అన్నారు. కాబట్టి సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము, సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము, సింధు ప్రజలకు తెలియని లోహము ఇనుము అని చెప్పేస్తున్నాం. సింధు ప్రజలు రాగిని, కంచును ఉపయోగించారు. సింధు ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగిని, కంచును ఉపయోగించారు. సింధు ప్రజలు రాగిని ఉపయోగించారు, కంచును ఉపయోగించారు, రాయిని ఉపయోగించారు. కాబట్టి దీన్ని తామ్రశిలాయుగము అని కూడా పిలుస్తుంటారు. రాగి, కంచు, రాయి ఈ మూడింటిని ఉపయోగించారు. రాగిని ఉపయోగించారు, కంచును ఉపయోగించారు, మరి రాతితోటి కూడా పనిముట్లు తయారు చేసుకున్నారు. కాబట్టి దీన్ని ఏమన్నా తామ్ర శిలాయుగం అని కూడా, సింధు నాగరికతకు మరొక పేరు కూడా ఉంటుంది. రాగిని ఎక్కువగా ఉపయోగించారు, కంచును దేనికి ఉపయోగించారు? వంట సామాగ్రికి ఉపయోగించారు. కొన్ని కొన్ని సార్లు ఆయుధాల తయారీకి కూడా కంచును ఉపయోగించడం అనేది జరిగింది. సింధు ప్రజలు ఉన్నితోటి, పత్తితో చేసిన వస్త్రాలను ధరించేవాళ్ళు. సింధు ప్రజలు దేని వస్త్రాలను దేంతో తయారు చేసుకున్నారు అంటే ఉన్నితోటి, పత్తితోటి చేసిన వస్త్రాలను ధరించడం అనేది జరిగింది. ఆ తర్వాత సింధు ప్రజలు అలంకార ప్రియులు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇరువురు కూడా అలంకార ప్రియులు. అలంకారం చేసుకోవడం అంటే వాళ్ళకు బాగా ఇష్టంగా ఉండేది. సింధు ప్రజలు మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే గుండు చేయించుకునేవాళ్ళు,
మీసాలు తీసేసేవాళ్ళు, గడ్డం పెంచుకునేవాళ్ళు. ఇది ఒక టైప్ ఆఫ్గా ఉండేది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆభరణాలు ధరించేవాళ్ళు. బంగారము, వెండి, రాగి, పూసలు, ఎముకలు, కొమ్ము, గవ్వలతో ఆభరణాలు తయారు చేసేవాళ్ళు. సింధు ప్రజలు అలంకార ప్రియులు. బంగారంతో, తర్వాత వెండితోటి, రాగితోటి, పూసలు, ఎముకలు, కొమ్ము, గవ్వలతో చేసినటువంటి ఆభరణాలను సింధు ప్రజలు ఇష్టపూర్వకంగా ధరించడం అనేది జరిగింది. సింధు ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి వినోదాలు వేట ముఖ్య వినోదం, జూదము, నృత్యము, సంగీతము, చదరంగం. వేట, జూదము, నృత్యము, సంగీతము, చదరంగము సింధు ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి వినోదాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మనకు ఒకసారి ఎగ్జాంపుల్ అడుగుతాడు, సింధు ప్రజల ముఖ్య వినోదము వేట, జూదము, నృత్యము, సంగీతము, చదరంగము, ఈ క్రింది వాణిలో కానిది ఏది అని అంటాడు. లేకపోతే సింధు ప్రజల యొక్క ముఖ్య వినోదాన్ని గుర్తించము ఈ క్రింది వాణిలో అని అడుగుతాడు. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి వస్తు మార్పిడి ద్వారా మాత్రము వర్తకము జరిగేది. సింధు నాగరికత కాలంలో వస్తు మార్పిడి ద్వారా వర్తకము జరిగేది. దాన్ని ఏమంటాము అంటే బార్టర్ సిస్టమ్ అంటాం. బార్టర్ పద్ధతి, బార్టర్ సిస్టము అంటాం. సింధు నాగరికత యొక్క వర్తకం ఎలా జరిగింది అంటే వస్తు మార్పిడి ద్వారా జరిగింది. వస్తు మార్పిడి విధానానికి మరొక పేరు బార్టర్ పద్ధతి అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. వ్యాపారం కోసము తూకాలను, కొలతలను ఉపయోగించారు సింధు నాగరికత ప్రజలు. వర్తకం చేసేటప్పుడు సింధు నాగరికత ప్రజలు వర్తకంలో దేన్ని ఉపయోగించారు అంటే తూకాలను ఉపయోగించారు, కొలతలను ఉపయోగించారు. వస్తు మార్పిడిపైనే వ్యాపారం జరిగేది. 16 వస్తువులను ఒక ప్రామాణికంగా తీసుకున్నారు. 16 వస్తువులను ఒక ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి 16 ప్రామాణిక సంఖ్య వీరికి. సింధు ప్రజలకు ప్రామాణికమైనటువంటి సంఖ్య 16. 16 వీరికి ప్రధానమైనటువంటి ప్రామాణికమైనటువంటి సంఖ్య. మరి లెక్క పెట్టడానికి దశాంశ పద్ధతిలో వస్తువులను లెక్కించడం అనేది జరిగింది. జనరల్గా భూమి మీద సరుకుల రవాణా ఎద్దుల బండి ద్వారా జరిగేది. భూమి మీద సరుకుల రవాణాకు ఎద్దుల బండిని ఉపయోగించడం అనేది జరిగింది. సరుకుల రవాణా దేని ద్వారా జరిగేదండి? ఎద్దుల బండి ద్వారా సరుకుల యొక్క రవాణా జరిగేది. ఆ తర్వాత సింధు ప్రజలు ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం పైన ఉండేది ఆఫ్ఘనిస్తాన్ దేశమే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాకు, ఈజిప్టు, బాబిలోన్ మొదలు దేశాలతోటి వర్తక సాంస్కృతిక సంబంధాలు నిర్వహించేవారు. ఈ బిట్లు చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నారు, ముఖ్యంగా డిఎస్సిలో అడుగుతున్నాడు. సింధు నాగరికత ప్రజలు ఈ దేశంతో సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. ఇది గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. సింధు నాగరికత ప్రజలు ఈ దేశంతో సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉండేవారు ఆఫ్ఘనిస్తాన్ దేశము. ఆఫ్ఘనిస్తాన్ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ దేశంతో పాటుగా ఇరాన్ దేశంతో, ఇరాకు దేశంతో, ఈజిప్టు దేశంతో, బాబిలోన్ దేశంతో. బాబిలోన్ ఎక్కడ ఉన్నదంటే ఇరాక్ దేశం యొక్క దక్షిణ ప్రాంతాన్ని, ఇరాక్ దేశం యొక్క దక్షిణ ప్రాంతాన్ని బాబిలోన్ చెప్పుకుంటాం. కాబట్టి బాబిలోన్తో కూడా వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమని మైండ్లో పెట్టుకోవాలంటే వర్తక సంబంధాలను, సాంస్కృతిక సంబంధాలను. సింధు ప్రజలు వర్తక సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, బాబిలోన్ దేశాలతోటి జరిగేది. సింధు నాగరికత యొక్క ముఖ్యమైనటువంటి ఓడరేవు లోథాల్. సింధు నాగరికత యొక్క ముఖ్యమైన ఓడరేవు ఏంది? లోథాల్. లోథాలు అనేది సింధు నాగరికత యొక్క ముఖ్యమైనటువంటి ఓడరేవు. సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా మెసపటేమియాతోటి వర్తకము చేశారు. సింధు ప్రజలు ఎక్కువగా ఏ దేశంతో వర్తకం చేశారంటే మెసపటేమియా. మెసపటేమియా ఇప్పుడు పేరేందండి? ఇరాక్. ఇరాక్ యొక్క పూర్వ పేరేంది? మెసపటేమియా. మెసపటేమియా ప్రస్తుత పేరేంది? ఇరాక్. ఇది ఈ బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే లెవెల్లో అడుగుతున్నటువంటి బిట్టు. ఇరాక్ దేశం యొక్క పూర్వ పేరు మెసపటేమియా, లేదు మెసపటేమియా యొక్క ప్రస్తుత పేరు ఇరాక్ అని చెప్పేస్తున్నాం. సింధు ప్రజలు ఏ దేశంతో ఎక్కువగా వాణిజ్యం చేసేవారు అంటే మెసపటేమియా దేశంతో చేసేవారు. సింధు ప్రజలు ఓడలను రూపొందించుకొని సముద్రం మీద వర్తకము నిర్వహించేవారు.
మరి ఇప్పట్లోనేమో దిక్సూచి ఉంది, అప్పట్లో దిక్సూచి కనుగొనలేదు, కానీ పక్షిని దిక్సూచిగా ఉపయోగించారు. పక్షిని దిక్సూచిగా ఉపయోగించారు. ప్రపంచంలో ఏ నాగరికత ప్రజలు కూడా పక్షిని దిక్సూచిగా ఉపయోగించలేదు. కేవలము సింధు నాగరికత ప్రజలు పక్షిని దిక్సూచిగా ఉపయోగించారు. ఓడల మీద ప్రయాణం చేసేటప్పుడు పక్షిని దిక్సూచిగా ఉపయోగించారు. సముద్రములో ప్రయాణం చేసేటప్పుడు పక్షిని దిక్సూచిగా వాడే పద్ధతి యొక్క ప్రస్తావన మనకు బవేరియా సంస్కృతిలో కనిపిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు పక్షిని దిక్సూచిగా ఉపయోగించే యొక్క సంస్కృతి ఎక్కడ కనిపిస్తుంది అంటే బవేరియా సంస్కృతి. ఆ బవేరియా సంస్కృతిని మనము బాబిలోన్ సంస్కృతి అంటాం. జాతక కథలు అంటే పూర్వ చరిత్ర గురించి, పూర్వ వృత్తాంతాన్ని గురించి చెప్పే వాటినే జాతక కథలు అంటున్నాము. బవేరియా జాతక కథలలో ఏమున్నది అంటే పక్షిని దిక్సూచిగా ఉపయోగించే పద్ధతి గురించి బవేరియా జాతక కథలలో చెప్పడం అనేది జరిగింది. లోతాల్ నుంచి ఓడలు సుమేర్, ఎలాం మొదలగు విదేశీ ప్రాంతాలకు వెళుతూ ఉండేవి. లోతాల్ నుంచి ఓడలు సుమేర్ ఎలాం అనే ప్రాంతాలకు ఈ ఓడలు వెళ్ళడం అనేది జరిగింది. సింధు నాగరికత యొక్క ముఖ్య ఓడరేవు లోతాల్. లోతాల్ నుంచి ఓడరేవు ఏ ప్రాంతాలకు వెళ్తుండేవంటే సుమేర్ ఎలాం అనే విదేశీ ఓడరేవులకు ఇక్కడి నుంచి ఓడలు వెళ్ళడం అనేది జరిగింది. సింధు ప్రజలు ఉపయోగించిన తూనికలు మెసపటోమియాలోను, పర్షియా సింధు శాఖలోను బయటపడ్డవి. సింధు ప్రజలు ఉపయోగించినటువంటి తూకాలు ఈ క్రింది నగరాలలో ఏ పట్టణములో బయటపడ్డవి? మెసపటోమియాలో బయటపడ్డవి. సింధు ప్రజలు ఉపయోగించిన తూకాలు అనే విధానము బయటపడిన ప్రాంతము మెసపటోమియాలో. ఆ తర్వాత పర్షియన్ సింధు శాఖలు. సింధు శాఖ అంటే సముద్రం యొక్క ఒక శాఖ భూభాగంలోకి సన్నగా చుచ్చుకొని వచ్చి ఉంటుంది, దాన్ని సింధు శాఖ అంటున్నాం. పర్షియన్ సింధు శాఖలోను, మెసపటోమియాలోను ఈ తూనికలను ఉపయోగించినటువంటి కొలతలు బయటపడడం అనేది జరిగింది. తర్వాత కొలబద్దలు దశాంశమానాన్ని ఉపయోగించారు. చాలా ఇంపార్టెంట్ అండి. సింధు ప్రజలు కొలబద్దలలో ఉపయోగించిన కొలమానం దశాంశ మానము అని చెప్పేస్తాం. తర్వాత మృణ్మయ పాత్రలు టెర్రాకోట్ బొమ్మలు, ముద్రికలు, తాయెత్తులు వారి యొక్క పనితినాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంటుంది. సింధు ప్రజలు మృణ్మయ పాత్రలు తయారు చేశారు, అంటే కుండలు తయారు చేసి వాటి మీద రంగులు అద్దడం అనేది జరిగింది. మృణ్మయ పాత్రలు. తర్వాత టెర్రాకోట్ బొమ్మలు మరియు తాయెత్తులు ఇవి వారి యొక్క పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. సింధు ప్రజల యొక్క పనితనాన్ని తెలియచేసే వస్తువులు ఏమున్నాయి? మృణ్మయ పాత్రలు ఉన్నవి, టెర్రాకోట్ బొమ్మలు ఉన్నవి, ముద్రికలు, తాయెత్తులు ఇవన్నీ కూడా వారి యొక్క పనితనాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది. మట్టి పాత్రలపై కనిపించే అలంకారాలలో ఎక్కువగా ఆకుల ఆకృతులు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సింధు ప్రజలు మట్టితోటి వస్తువులను తయారు చేశారు. ఆ మట్టితో తయారు చేసినటువంటి వస్తువుల మీద ఎక్కువగా కనిపించే ఆకృతులు, ఎక్కువగా ఏ ఆకృతులు కనిపించాయంటే ఆకుల యొక్క ఆకృతులు, ఆకుల బొమ్మలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. టెర్రాకోట్ వస్తువులపై ఎక్కువగా ఆకుల యొక్క ఆకృతులు కనిపిస్తున్నవి. సింధు ప్రజల యొక్క మత విధానాన్ని తీసుకున్నట్లయితే సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి దైవము అమ్మతల్లి. అమ్మతల్లిని ఆదిశక్తి అంటాం. అమ్మతల్లిని ఏమంటాము? ఆదిశక్తి అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కనిపించే గ్రామ దేవతే సింధు నాగరికత అమ్మతల్లి. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో కనిపించేటటువంటి యొక్క స్థానికమైన దేవతలు, గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో సింధు నాగరికత కాలంలో పూజించిన అమ్మతల్లి ఇద్దరు కూడా సమానమే అంటాం. అమ్మతల్లికే ఆదిశక్తి అని చెప్పేస్తాం. ఇంకా సింధు ప్రజలు శివుడిని పూజించారు. శివుడిని ఏ విధంగా పూజించారు? పశుపతి రూపంలోను, లింగం రూపంలోను. శివుడిని పశుపతి రూపంలోను, లింగం రూపంలోను శివుడిని పూజించారు. పశుపతి రూపంలో ఉన్నటువంటి శివుడి చుట్టూ జింక, ఏనుగు, ఖడ్గమృగము
పులి అనే జంతువులు ఉన్నవి. ఈ పశుపతి ముద్ర మనకి ఎక్కడ బయటపడిందంటే మోహంజో దారోలో ఈ పశుపతి రూపంలో ఉన్న ముద్ర బయటపడింది. పశుపతి శివుడు యోగాసనం వేసుకొని కూర్చుంటాడు, కాళ్ళ మీద కాలేసుకొని పైన రెండు కొమ్ములు ఉనుకొని శివుడు యోగాసనం వేసుకొని యోగముద్రలో కూర్చుంటాడు. ఆ యోగముద్రలో కూర్చున్నటువంటి శివుడి చుట్టూ ఒక జింక ఉన్నది, ఒక ఏనుగు ఉన్నది, ఒక ఖడ్గమృగు ఉన్నది, ఒక పులి ఉన్నది. సింధు నాగరికతలో ప్రజలు అమ్మతల్లిని ప్రధానంగా పూజించారు, తర్వాత శివుడిని లింగం రూపంలోనూ పశుపతి రూపంలోనూ పూజించారు, చెట్లను పూజించారు, జంతువులను పూజించారు, సర్పాలను పూజించారు. చెట్లను, జంతువులను, సర్పాలను పూజించారు. ముఖ్యంగా సింధు ప్రజలు రావి చెట్టును ప్రధానమైనటువంటి వృక్షంగా, పవిత్రమైన వృక్షంగా భావించేవాళ్ళు. సింధు ప్రజలు ప్రధానంగా పూజించిన వృక్షం పేరింది రావి చెట్టు. ఈనాటికి కూడా భారతీయ సంస్కృతిలో రావి చెట్టును పవిత్రమైన వృక్షంగానే భావించి పూజించడం అనేది జరిగింది. ఆ తర్వాత సర్పాలను పూజించేవారు. అప్పుడు సర్పాలను పూజిస్తున్నారు, ఇప్పుడు కూడా సర్పాలను పూజించడం అనేది జరిగింది. సర్పాలను పూజించేవారు. మచ్చిక చేసుకున్న జంతువు పావురం, వెరీ ఇంపార్టెంట్. సింధు ప్రజలు మచ్చిక చేసుకున్నటువంటి పక్షి పావురము. సింధు ప్రజలు మచ్చిక చేసుకున్నటువంటి పక్షి పేరింది పావురమును మచ్చిక చేసుకున్నారు. మరొకసారి, సింధు ప్రజల యొక్క ప్రధాన దైవము అమ్మతల్లి. శివుడిని పశుపతి రూపంలోనూ లింగం రూపంలోనూ పూజించారు. పశుపతి చుట్టూ శివుడు, జింక, ఏనుగు, ఖడ్గమృగము, పులి ఈ ఉన్నటువంటి బొమ్మ ముద్రిక మోహంజోదారాలో బయటపడింది. ఆ తర్వాత చెట్లను, జంతువులను, సర్పాలను పూజించారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో సర్పాలను పూజిస్తున్నారు. పవిత్రమైన వృక్షము రావి చెట్టు. ఈరోజు కూడా మనం పవిత్రమైన వృక్షంగా రావి చెట్టును పూజించడం అనేది జరిగింది. పావురమును మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. సింధు ప్రజలు పర్వదినాలలో అంటే పండగ రోజులలో పతాకాలు గట్టి ఊరేగింపులు జరుపుతూ ఇష్ట దైవాలను పూజించేవారు. ముద్రికల పైన కనిపించే జంతు రూపాలలో ఏమేమి ఉన్నాయంటే వృషభము అనేది ఉన్నది, ఏక శృంగి అనేది ఉన్నది. వృషభము, ఏక శృంగి అనేది ఉన్నది. వీరుని శిరస్సు సూర్యుని తలపిస్తుంటే పులి చీకటి శక్తులకు సంకేతము. సింధు నాగరికత కాలంలో వీరుని యొక్క శిరస్సు సూర్యుని తలపిస్తుందట. పులి గుర్తిదేని చీకటికి సంకేతంగా సూచించడం అనేది జరిగింది. రావి చెట్టు కొమ్మల మధ్యన అమ్మతల్లి దేవతను ఉంచి ఆ దేవతకు ఒక వ్యక్తి బలివటానికి మేకం తెస్తుంటే ఈ దృశ్యానంతా కూడా చూస్తున్నటువంటి ప్రజలు, ఇది మొత్తం కూడా ఒక ముద్రలో బయటపడింది. ఈ ముద్ర ఎక్కడ బయటపడింది? మోహంజోదారాలో బయటపడింది. రావి చెట్టు కొమ్మల మధ్యన ఒక అమ్మతల్లి దేవత ఉంటుంది. ఆ అమ్మతల్లి దేవతకు బలివటానికి ఒక వ్యక్తి మేకం తీసుకొని వస్తుంటాడు. ఈ తతంగానంతా చూస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. సింధు ప్రజల లిపి ముద్రికల పైన కనిపిస్తుంది, బొమ్మల లిపి లేదా చిత్రలిపి అని చెప్పేస్తాం. ఈ లిపి ప్రధానంగా కుడివైపు నుంచి ఎడమ వైపు రాస్తారు, రెండవ వరుస ఎడమ వైపు నుండి కుడివైపు రాస్తారు. ఇట్లా రాయడాన్ని సర్పలేఖనము అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. మనం రాసే లిపికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎడమలో స్టార్ట్ చేసి కుడికి రాసుకుంటూ వస్తున్నాం. కానీ సింధు నాగరికత ప్రజల లిపి బొమ్మల లిపి, అన్ని బొమ్మల గుర్తుతోటే ఉంటాయి. అది ఎలా ఉన్నది? కుడివైపున స్టార్ట్ అవుతుంది, ఎడమవైపుకు వచ్చేస్తుంది. రెండవ వరుస ఎడమ నుంచి కుడివైపుకు వస్తుంటుంది. దీన్ని సర్పలేఖనము అని కూడా చెప్పుకుంటాం. అయితే ఆరవ తరగతి సోషల్లో ఏముంది అంటే సింధు నాగరికత లిపి ఎడమ నుంచి కుడికి ఉన్నది అని చెప్పేస్తున్నాడు. చనిపోయిన వారిని ఖననం చేసేవారు, కొన్ని కొన్నిసార్లు మృత కళేబారాన్ని జంతువులకు ఆహారంగా వేసి తర్వాత అస్థికలనేరి సమాధి చేయడం అనేది జరిగింది. ఈ నాగరికత పతనం కావడానికి ప్రధానమైన కారణాలు ఆర్యుల దండయాత్ర వలన కావచ్చు, సింధు నదికి వచ్చిన వరదల వలన కావచ్చు, శీతోష్ణ స్థితిలో వచ్చిన మార్పుల వలన కూడా కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలనని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సింధు నాగరికత పతనానికి ప్రధానమైన కారణాలు 1. ఆర్యుల దండయాత్ర కారణమై ఉండవచ్చు, లేదు సింధు నదికి వచ్చిన వరదల వలన కావచ్చు, లేదా శీతోష్ణ స్థితిలో వచ్చినటువంటి మార్పుల వలన కావచ్చు. దీని వలన ఈ నాగరికత ప్రారంభమైందని చరిత్రకారులు భావించారు.